ఇప్పుడు శివశక్తి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బయట సమాజం చైతన్యవంతమై ఉంటుంది కాబట్టి పాస్టర్లు మత మార్పిడి వేటలకు వెళ్ళకూడదని హెచ్చరించడమైనది. అలాగే చాలామంది నన్ను ఓ ప్రశ్న అడుగుతూ ఉంటారు, అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అని. నా ప్రశ్న ఏంటంటే, అసలు ఆ ఐడియా మీకు ఎందుకు రాలేదు అని. నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. బైబిల్ చెప్పే కొద్దీ మీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. ఇప్పుడు నేను మా ఇంట్లో పెళ్లి పెట్టుకుని నా మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మీరు అందరూ వచ్చి సహాయం చేయండి అంటే మీరు సహాయం చేశారనుకోండి, నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తే ఒక అర్థం ఉంటుంది. కానీ ఇది మనందరి పని, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఇప్పుడు కరుణాకర్ గారు వచ్చి మీరు ఆ సినిమాలో డైలాగ్ చెప్పాల్సిందే అని చెప్పిన, దానికి ఆయన అంగీకారం చెప్పారు. సో ఇప్పుడు నేను మైక్ ఇచ్చేస్తున్నా, ఇప్పుడు కరుణాకర్ సుగుణ గారు మాట్లాడతారు. సినిమాలో డైలాగ్స్ అంటే ఎక్కడ, మొదటి నుంచా? నేను జీసస్గా చెప్తున్నా. మన ఇద్దరు డైలాగ్స్ పెడదాం కావాలంటే, మన స్కిట్ వేద్దాం. నేనే దేవుడిని చూశారు కదా, నేనే దేవుళ్ళు, ఈయన యేసు తెలుసా? ఆ యేసు క్యారెక్టర్ వేసింది ఈయన, చాలామందికి తెలియదు. చెప్తే తప్ప కావాలంటే ఆ క్లైమాక్స్ సీన్ మళ్ళీ రీక్రియేషన్ చేద్దాం. పోలీసులు రీక్రియేషన్ చేస్తారు కదా సీన్, క్రైమ్ సీన్. వద్దులేండి అయ్యా, నెక్స్ట్ కాంక్లేవ్లో చూసుకుందాం. ఈరోజు శివశక్తి 9వ వార్షికోత్సవ మహోత్సవానికి విచ్చేసినటువంటి పూజ్య స్వామీజీలు, పెద్దలు, మిత్రులు, శివశక్తి కార్యకర్తలు, అభిమానులు, హిందూ బంధువులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. తొమ్మిది సంవత్సరాల ప్రయాణం ఎలా జరిగిందో, ఎలా ఇక్కడ దాకా వచ్చామో కూడా కొన్ని కొన్నిసార్లు అర్థం కాదు. ఈ ప్రయాణంలో మరి ఎంతోమంది వెన్నంటి ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా తమ వంతు సహకారం అందిస్తూ మమ్మల్ని ఇక్కడ దాకా నడిపించారు. అలాగే మన సంకల్పంలో ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి భగవత్ సహకారం కూడా మనకి ఉంది అని చెప్పి నేను భావిస్తాను. మరి ఈ ప్రయాణంలో మా అందరికీ అండదండలు అందిస్తూ ఇప్పటిదాకా వెన్నంటి నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తాను. అలాగే అలా చెప్పాల్సిన అవసరం ఉందా అని కూడా నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మేము చేస్తుంది ఏమి మా పర్సనల్, మా వ్యక్తిగత పని కాదు. ఇప్పుడు నేను మా ఇంట్లో పెళ్లి పెట్టుకుని మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది, మీరు అందరూ వచ్చి సహాయం చేయండి అంటే మీరు సహాయం చేశారనుకోండి, నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తే ఒక అర్థం ఉంటుంది. కానీ ఇది మనందరి పని, ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రతి ఒక్కరి కర్తవ్యం. మరి అందరి బాధ్యత, అందరి కర్తవ్యం అయినప్పుడు ఇదేదో నా సొంత పనికి మీరందరూ సహాయం చేసినట్లుగా, లేకపోతే ఈ ప్రయాణంలో శివశక్తికి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా నాకు వ్యక్తిగతంగా సహాయం చేసినట్లుగా భావించినట్లుగా అవుతుంది కదా, అంటే అలా చెప్తే అని కూడా నేను ఆలోచిస్తూ ఉంటాను. అలాగే చాలామంది నన్ను ఓ ప్రశ్న అడుగుతూ ఉంటారు, అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది అని. నా ప్రశ్న ఏంటంటే, అసలు ఆ ఐడియా మీకు ఎందుకు రాలేదు అని. ఒకడు వచ్చి మన ఇల్లు తగల పెడుతున్నాడు, మనం నీళ్లు పోసి ఆర్పుకుంటున్నాం, అతను కూడా వచ్చి ఆ నీళ్లు పోసి ఆర్పడానికో దేనికో సహాయం చేయాలి కదా. బ్రదర్, నీకు ఐడియా ఎలా వచ్చింది అని అడిగితే అలాగే అనిపిస్తుంది నాకు. అలాగే చాలామంది రిపీటెడ్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా, మీకు భయం లేదా, మీకు భయం వేయదా అని. ఒక సినిమాకి ప్యారడీగా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నిజంగా నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే, నేను
నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అన్నా మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను. ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు. ఈ శివశక్తి ఈ వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేస్తూ రాత్రంతా సరిగా నిద్రలేదు, అలాగే పొద్దున్నుంచి తిరుగుతూ ఉండటం వల్ల ముఖంలో కాస్త అలసట ఉంది, పెద్దగా ఎనర్జీ లేదు. కానీ మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, శివశక్తి లక్ష్యాలని సాధించడంలో మాత్రం అలసిపోను. శివశక్తి టీం మొత్తం, శివశక్తి కార్యకర్తలు అందరూ కూడా అలసిపోరు. ఈ ఒక్క విషయాన్నే ప్రధానంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది. అలాగే మా పాస్టర్ సహోదరులకి కూడా ఈ సందర్భంగా వేదిక మీద నుండి ఒక రెండు మాటలు చెప్పాలి. కాబట్టి బ్రదర్స్, బైబిల్ చెప్పే కొద్దీ మీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. తొమ్మిది సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రంలో ఒక చిన్న అల్పపీడనం ఏర్పడింది. అది బలపడి క్రమంగా వాయుగుండంగా మారింది. ఇప్పుడు శివశక్తి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బయట సమాజం చైతన్యవంతమై ఉంటుంది కాబట్టి పాస్టర్లు మత మార్పిడి వేటలకు వెళ్ళకూడదని హెచ్చరించడమైనది. తొమ్మిదవ ప్రమాద హెచ్చరిక, పదవ నంబరు ప్రమాద హెచ్చరికని ఇప్పుడే ప్రకటిస్తున్నాను. ఓపెన్ గ్రౌండ్లో 10,000 మంది సమక్షంలో చేస్తాం, 10వ నంబరు ప్రమాద హెచ్చరికని ఎగరవేస్తాం. శివశక్తిని ప్రారంభించడానికి ముందు నాకు ఒక డౌట్ ఉండేది, నేను చెప్తే ఎవడైనా వింటాడా, ఎవడైనా మారుతాడా, ఒక్కడన్నా అర్థం చేసుకుంటాడా అని. ఇప్పుడు ఈ మాఫియాకు ఒక డౌట్ వస్తుంది, అసలు మన మాఫియా ఉంటుందా ఊడిద్దా అని. ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాల తర్వాత మీ డౌట్స్కి క్లారిఫై చేస్తాను నేను, ఉండదు ఊడిద్ది. ఇంకో 10 సంవత్సరాల్లో మీకే అర్థమైంది ఆ విషయం. మరి 9వ వార్షికోత్సవ వేదిక నుండి ఈ మాఫియాని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఇందులో తప్పేమైనా ఉందా? లేదు. మరి నా బాధ్యత అయిపోయిందండి. మరి డిఎస్పి గారి రిక్వెస్ట్ మేరకి ఒకసారి ఆ డైలాగ్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతావానికి కుటుంబ విలువలు నేర్పింది రామాయణం. రాజధర్మాలు, సామాజిక సంబంధాలు చెప్తుంది మహాభారతం. భక్తి మార్గాన్ని చూపించింది భాగవతం. కర్తవ్య బోధ చేస్తుంది భగవద్గీత. ఇందులో మీ ఏసి ఎక్కడా? జాతికి జీవం పోసింది తపన సంపన్నులైన మహర్షులు. మాకు మార్గదర్శనం చేసింది గురువులు. బుద్ధికి పదును పెట్టింది ఈ మట్టిలో పుట్టిన తత్వవేత్తలు. ఇందులో మీ ఏసి ఎక్కడా? రాక్షస మూకలు చెలరేగినప్పుడు ఎదురొడ్డి పోరాడింది మహావీరులు. భరతమాత బానిస సంఖ్యలను తెంపింది స్వతంత్ర సమర యోధులు. ఇందులో మీ ఏసి ఎక్కడా? చరిత్ర మాది, పోరాటం మాది, బ్రతుకు మాది, భవితం మాది. ఇందులో మీ ఏసుకి ఎలాంటి సంబంధమో లేదు. ఏసును ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం, కానీ దేవుణ్ణి చేసి మా నెత్తి మీద రుద్దాలని చూస్తే మాత్రం ఆ రోజు యూదులు చేసిందే ఇప్పుడు మేము చేయాల్సి వస్తుంది. వాళ్ళు 3 మేకలతో ఆపారు, మేం మాత్రం మీకు దింపుతూనే ఉంటాం. భారతావరణి కబళించాలన్న ప్రయత్నం కాదు, ఆలోచన కూడా మర్చిపోండి. లేదంటే
భరతమాత నుదుటిపై నెత్తుడి తిలకమైన బిడ్డలందరి మీద పట్టు, ఈ గడ్డపై మీ ఉనికి లేకుండా చేస్తాం, మిమ్మల్ని మీ మతాన్ని హిందూ మహాసముద్రంలో కలిపేస్తాం. సంతోషం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.